అమ్మా ఫ్యాన్ కట్టేయ్ అమ్మా కొంచెం మోకరించి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమస్వరూపమైన మా ప్రియమైన తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మమ్మల్ని ప్రేమించిన వారే మా ప్రభువా మరి 9వ దినములో మమ్మల్ని ప్రవేశింపు చేశారు సజీవులుగా భూమి మీద జ్ఞాపకం చేసుకున్నారు అందున బట్టి నీకు అనేక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినము మా ప్రభువా మీరు మాతో మాట్లాడండి నాయన ప్రతి దినము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్న దాని కొరకే వందనాలు చెల్లిస్తున్నాం విని విడిచిపెట్టేవారంగా కాకుండా ప్రభువా ఏది మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారో తండ్రి మా జీవితాలకు ఆత్మీయమైన జీవితాలకు ప్రభువా మాకు ఏది అవసరమో తండ్రి దానిని మేము తండ్రి పొందుకొని అది మా జీవితాలకు ప్రభువా ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లు ప్రభువా మేము ఎదిగి ఫలించి విశ్వాస జీవితంలో స్థిరులముగా ఉండునట్లు సహాయం చేయండి మా ప్రియమైన తండ్రి సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా ఇప్పటివరకు పాటల ద్వారా నీవు మాకు తోడయ్యండి నీ నామాన్ని మహిమపరిచే కృపనిచ్చిన దాని కొరకు వందనాలు వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రతి వారు ఏ అవసరతలో ఏ అక్కర్లు నీ పాస్ సన్నిధికి వచ్చారో ఏ మనస్తో నీ పాస్ సన్నిధికి వచ్చారో ఆ బిడ్డలందరినీ మీరు దర్శించిన వారే ప్రభువా ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములో నీ ఆత్మ సంచారం మా మధ్య నుంచి నడిపించవలసిందిగా వేడుకుంటూ అల్పురాళ్ళనైనా నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేడైన యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ అందరికీ వందనాలండి ప్రైజ్ ది లార్డ్ ప్రభు కృపను బట్టి మరొక దినంలోనికి వచ్చాము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందాం కొంత సమయాన్ని యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము ఈ అధ్యాయం అంతా నేను చదివించను కానీ కొంత భాగమును నేను మీకు వివరిస్తాను దీంట్లో నేను కొన్ని ముఖ్యమైనటువంటి వచనాలను మాత్రమే మీకు బోధిస్తాను మీరు జాగ్రత్తగా గమనించండి మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీల జనాంగాన్ని అందరినీ నడిపించడానికి మోషే తర్వాత వచ్చినటువంటి దైవజనుడు యెహోషువ అర్థమవుతుందండి యెహోషువ ఇశ్రాయేలీల జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ప్రయాణము చేస్తూ అక్కడ ఒక పట్టణానికి వచ్చాడు ఒక దేశానికి వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ ఎరుకో అనేటటువంటి ఒక పట్టణం ఉంది ఆయా పట్టణాలన్నీ కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ప్రయాణం చేస్తూ ఎక్కడైతే పాపముతో శాపముతో నిండి ఉన్నటువంటి పట్టణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవుని ఉగ్రత పట్టణాల మీదకి వెళ్ళి ఆ పట్టణాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు నాశనం చేసుకుంటూ వచ్చాడండి కాల్చి బూడిద చేస్తూ వచ్చాడు అది పాపం ఎక్కడైతే విస్తరించిందో ఆ పట్టణాలన్నిటినీ కూడా దేవుడు కాల్చివేస్తూ వచ్చాడు అన్నమాట అది అయితే ఇక్కడ ఎరుకు అనేటటువంటి పట్టణం ఉంది ఆ పట్టణము పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి చూద్దామని చెప్పి అక్కడికి ఇద్దరు ఈ యొక్క మోషే దగ్గర ఉన్నటువంటి ఇద్దరిని సేవకులని అక్కడికి పంపించడం జరిగింది వేగుల వారు అంటారు ఆ దేశ పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నాయి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఎంతమంది ఉంటారు ఎన్ని గృహాలు ఉంటాయి అక్కడ మంచి చెడ్డలను చూసి రండి అక్కడ వాతావరణ పరిస్థితులన్నింటినీ చూసి రండని ఇద్దరు వ్యక్తులను యెహోషువ పంపించడం జరిగిందండి ఈ పట్టణానికి వారు వచ్చారు అదే పట్టణంలో అక్కడ ఒక స్త్రీ ఉందండి ఆమె పేరేంటో తెలుసా రాహాబు అర్థమైందా అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఎవరంటే రాహాబు ఆమె దాని పక్కనే ఉంటుంది మరొక పేరు ఏంటో తెలుసా ఆమె ఏం చేస్తూ ఉండేదో తెలుసా ఆమె వృత్తి ఏంటో తెలుసా ఆమె యొక్క వేశ్య ఎవరండి ఆమె యొక్క వేశ్య ఈ పట్టణాన్ని వేగు చూడడానికని వచ్చినటువంటి ఈ ఇద్దరు కూడా తిన్నగా ఎక్కడికి వచ్చారండి ఆ రాహాబు యొక్క వేశ్య అనే వ్యక్తి దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజుకు తెలిసింది ఎవరో మన లోపలికి మన దేశంలోనికి వేగు చూడడానికి ఎవరో వచ్చారు కొత్త వ్యక్తులు ఈ వ్యక్తులు ఎక్కడ నుంచి వచ్చారు వారు ఎక్కడ ఉన్నారు అనేది వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ వారిని వెతుకుతూ ఈ రాహాబ్ అనే ఇంటికి వచ్చారండి వచ్చామని ప్రశ్నిస్తున్నారు నీ ఇంటికి వచ్చినటువంటి ఆ ఇద్దరు
ఎక్కడ నుండి వచ్చారు, వారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఆమె సమాధానం చెప్తుంది. ఏమని చెప్తుంది చూడండి, ఆ మాటను చూద్దాం మనం. 4వ వచనం నుండి, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడ నుండి వచ్చారో నేనెరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళ్లను ఆ మనుష్యుడు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురని చెప్పి. చూసారా ఏమని చెప్తుంది, ఆమె ఒక వేశ్య. వేశ్య దగ్గరికి అనేక మంది వస్తారు, వెళ్ళిపోతారు. వారు ఎక్కడి నుంచి వస్తారో ఆమెకు అనవసరం, వారు ఎక్కడికి వెళ్తారో కూడా ఆమెకు అనవసరం. కనుక అదే సమాధానం వారితో చెప్తుంది, వారు ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు, వారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, కనుక మీరు కనుక ఇటువైపు త్వరగా వెళ్తే వారిని మీరు తరిమి పట్టుకోవచ్చు అని వేరే రూటు, వేరే మార్గం గుండా వారిని ఏం చేసింది, పంపించేసింది. అసలు ఎందుకని ఈ స్త్రీ ఆ వచ్చిన ఇద్దరు వ్యక్తులు, అసలు తన దగ్గరికి వచ్చేటటువంటి ఆ పురుషులు ఒక వేరే పని మీద వస్తారు తన దగ్గరికి, కానీ ఈ ఇద్దరు వ్యక్తులను చూడగానే తనకి వేరే భావము కలగకుండా ఆ స్త్రీ ఏం చేసిందండి, వాళ్ళిద్దరిని ఏం చేసిందట, దాని కింద చదవండి. ఆమె దాని ముందు చదవమ్మా, ఎక్కడ దాచింది దాని కింద నుంచి చెప్పు. తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపు పెట్టెలో వారిని దాచిపెట్టెను. వారిని ఎక్కడ దాచిందటండి, ఆ మిద్దె మీద ఉన్నటువంటి ఆ జనుప గడ్డి పెట్టెలో వారిని దాచింది. అసలు ఎందుకు అని వారిని దాచింది, వారిని దాయవలసిన అవసరం ఏంటి, అసలు ఆ వ్యక్తులను చూస్తే ఆమెకి ఏమనిపించింది, దాయాలని ఎందుకు అనిపించింది, అసలు ఆ వ్యక్తుల జోలికి ఎందుకు వెళ్ళలేదు, ఆ వ్యక్తులిద్దరిని చూడగానే తన మనస్సు తలంపుల్లో ఏ రకమైనటువంటి వేరే తలంపులు ఎందుకని ఆమెకు కలగలేదు, ఆమె ఉన్నటువంటి స్థితి ఏంటి, ఆమె చేసే పనేంటి, ఆమె కార్యాలేంటి, ఒక దినము మొదలుకొని మరలా దినము ముగిసే వరకు ఆమె ఏ స్థితిలో ఉండవలసినటువంటి స్త్రీ. ఆ ఇద్దరు వ్యక్తుల్ని అంత భద్రంగా దాచిందండి. ఎందుకు దాచిందో దాని కింద చెప్తుంది చూడండి. తొమ్మిదో వచనం నుండి 8 నుండి చదవమ్మా, ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడుననియు నేనెరుగుదును. బాగా గమనించండి, మీరందరూ కూడా ఏమన్నా తినొచ్చారా ఇవాళ, ఏంటో పాపం చాలా నీరసంగా కనిపిస్తున్నారు, 9వ రోజు ఉపవాస దినంలోకి వచ్చేటప్పటికి మన ఫేస్లు నీరసం అయిపోయినాయంటే అప్పుడే అమ్మ టిఫిన్ వస్తుంది, కంగారు పడకండి అందరికీ, రాత్రిలా జరగదు, అందరికీ సమృద్ధిగానే టిఫిన్ ఉంటుంది, ధైర్యంగా చక్కగా సంతోషంగా అది అలా నవ్వుతూ ఉండండి. త్వరగా అంట పెట్టాలంట, త్వరగానే మీకు అందిస్తాం, కనుక కొద్ది సమయం మాత్రం మీ బ్రెయిన్ ఇక్కడ పెట్టండి. అర్థమైందా, రేపు ప్రయాణం ఉంది, మనం కారం ఎలా ఆడించాలి, లాక్డౌన్ వస్తుందేమో, మిరపకాయలు ఎక్కడ కొనాలి, ఈ తలంపులు మైండ్లోంచి ప్రస్తుతం తీసేయండి. అది కనుక ఈమె మాట ఎంత చక్కగా మాట్లాడుతుందో, అమ్మా ఒక స్త్రీ, ఒక వేశ్య ఎలా మాట్లాడుతుందో, ఆమె నోట్లోంచి ఎలాంటి విలువైన మాటలు దేవుని కొరకు మాట్లాడుతుందో జాగ్రత్తగా వినండి మీరందరూ కూడా. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. చూసారా, ఎందుకని మీ వలన మాకు భయము, ఈ దేశంలో ఇక్కడ ఉన్న వారికి అందరికీ భయము. ఇస్రాయేలీల జనాంగం అంటే ఎవరండి వారు, ఎవరు ఎవరు, దేవుని సొత్తైన జనాంగము, దేవుడు ప్రేమించినటువంటి బిడ్డలు. అర్థమవుతుందా,
దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే అది సింహం, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అది యథార్థమైనటువంటి మంచి మనస్సుతో ఆ బిడ్డలు దేవుని సేవించి ఆరాధించి దేవుని గణపరిచే బిడ్డల ముందు ఎవ్వరూ నిలబడలేరండి. అర్థమవుతుందా? అది ఏ మనుషుడు నిలవజాలడు అంటుంది ఈమె. ఎందుకని? దాని కింద చదవండి, 10. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను, యోర్ధాను తీరములనున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోను ఓగులను మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమే. అది ఆనాడు మోషే దైవజనుడు మీ అందరినీ నడిపిస్తూ ఉన్నప్పుడు, ఎర్ర సముద్రము అడ్డు వచ్చినప్పుడు మీ దేవుడైన యెహోవా నీటిని ఎలాగ రెండు పాయలు చేసి ఏకరాశిగా నిలబెట్టాడో, ఆరిన నేలగుండా ఎలాగ ఇశ్రాయేలీలందరినీ నడిపించాడో ఆ సంగతులన్నీ నేను. అబ్బా, ఆమె ఏ పనిలో ఉన్నా కూడా ఆమె మనసు దేవుని కార్యాలు ఎక్కడ ఎలా జరుగుతూ ఉన్నాయో ఎంతగా ఆమె తెలుసుకుంటూ ఉందో చూసారండి. ఆమె ఆశ ఎట్లుందో, ఆమె హృదయం ఎలా ఉందో. అమ్మా, ఇంకా దాని కింద ఏమంటుందో చూడండి, ఇంకా మంచిగా మాట్లాడుతుంది, ఘనమైన మాటలు. 11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఇంకా మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. చాలండి, చూసారా, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ప్రభు నిన్ను రక్షించుకున్నాడు, ప్రభు రక్షణ భాగ్యాన్ని పొందుకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా అనేక మేలులు అద్భుతాలు నీ జీవితంలో కూడా పొందుకున్నావు. ఎప్పుడైనా ఇట్లాంటి అద్భుతమైనటువంటి సాక్ష్యము మన నోట్లోంచి ఎవరికైనా చెప్పగలిగిన వారంగా మనం ఉంటున్నామా అమ్మా? ఇంత ఖచ్చితంగా దేవుని గురించి ప్రకటించి ఇట్లాంటి విలువైనటువంటి మాటలు మన నోట్లోంచి ఎప్పుడైనా బయటకు వస్తున్నాయంటారా? అసలు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఏదో వస్తున్నాము వెళ్ళిపోతూ ఉన్నాము, వస్తున్నాము వెళ్తూ ఉన్నాము, ఇలాగే దినాలు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు ఎన్నో అద్భుత కార్యములు నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు చేయలేదు, నీ అత్తవారు చేయలేదు, నీకు తోబుట్టువులు చేయలేదు, నీ బంధువులు ఎవరూ చేయలేదు, నీ ఇరుగు పొరుగు వారు చేయలేదు, నువ్వు ప్రేమించిన ఎంతో నువ్వు ఆశలు పెట్టుకున్న నీ స్నేహితులు చేయలేదు, నీ పట్ల నువ్వు నమ్మిన నీ దేవుడు మాత్రం నీకు అనేక అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు కదా. అవి ఆ కార్యాలను కనీసం ఎప్పుడైనా నువ్వు జ్ఞాపకం చేసుకొని ఖాళీ సమయాల్లో వాటిని నీవు తలపోసుకుంటూ ధ్యానించుకునే సమయమైనా అసలు కనీసం మీకు ఎవరికైనా దొరుకుతుందంటారా? ఎలా మనం దేవుణ్ణి స్మరిస్తున్నాం? అసలు దినమంతా ఎలా గడిచిపోతుందండి? నాకైతే ఒకరోజు పరుగులు పెట్టినా సరిపోవట్లేదు అసలు నా టైము. కొన్ని కొంతమంది ఫోన్లో నేను తీయట్లేదు అసలు అసలు నాకు రోజు ఇట్టు గడిచిపోతుందండి. 4 ఇట్టు అయిపోవడం, పాస్టర్ గారు వచ్చేయడం, హడావుడిగా పరిగెట్టుకొని ఇక్కడికి రావడం, ఉరుకు పరుగులు లైఫ్ కింద అయింది. సమయం ఎక్కడుంటుందండి? ఒక దినం చాలా అవలీలగా గడిచిపోతుందండి. టైం ఉంటుందంటారా అసలు మనకి? దేవుని కొరకైన ఎంత మంచి సాక్ష్యము మాట్లాడుతుందో, దేవుని కొరకు ఎందుకంత ఖచ్చితంగా చెప్తుందంటే ఆమె. ద్వితీయోపదేశ కాండంలో చూద్దాం, చదవండి, 4:39 చదవమ్మా. చాలండి, అందరూ తీసారా? తీయలేకపోతే మాత్రం జాగ్రత్తగా వినండి, చదివేవారు స్పష్టంగా గట్టిగా చదివితే ప్రతి ఒక్కరూ వింటారు. మరొకసారి చదవమ్మా. కాబట్టి పైనున్న ఆకాశమందును
క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు వేరొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మళ్ళా కరోనా వచ్చేస్తుందంట, సెకండ్ వేవ్ చాలా సీరియస్ అంట. అప్పుడు 14 దినాలు టైం ఉంది అవునా పాజిటివా నెగిటివా అని తెలియడానికి. కానీ ఇప్పుడు 3 రోజులే టైం అంట, 3 రోజుల్లో బయట వేసేది. అది మనకి రిజల్ట్ వచ్చేయడానికి వచ్చే లోపే ఈ వ్యక్తికి చాలా సీరియస్ కండిషన్ అయ్యి పరిస్థితి చేదాటిపోద్ది అని చెప్తున్నారు బయట. భయం ఎలాగా అయ్యి బాబోయ్, చాలా భయం, ఆందోళన, టెన్షను ఉంటామా లేదా, పరిస్థితులు ఎలా ఉంటాయి, లాక్డౌన్ అయిపోద్ది, ఇంట్లో పప్పులు ఉప్పులు ఉన్నాయా లేదా అని ఈ టెన్షనే మనకి. అన్ని సరుకులు కొనుక్కొని పెట్టుకోవాలి, పోయినసారిలా కాకూడదు, అన్నీ నిలవ పెట్టాలి జాగ్రత్తగా అని ఆలోచన. అది ఉండడం మంచిదే, తప్పని నేను అనట్లా. దానికంటే భక్తుడు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే అన్ని అది. అలా సిద్ధపడిపోయిన జీవితంలోకి మనం వచ్చేయాలండి. అర్థమవుతుందా? అది దేవుడు భూమి మీద ఒకవేళ ఉంచాడు ప్రభు కొరకు, ప్రభు తీసుకెళ్ళాడు ఇక్కడ కనుమూస్తే అక్కడ తెరవగలిగినటువంటి అటువంటి భక్తి జీవితం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి. అది నీకు, అందుకే దేవుడు అంటాడు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, దాన్ని వదిలేయకు, జారు విడుచుకోకు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం జారు విడుచుకుంటావు ఎందుకు? వాళ్ళ కోసం వీళ్ళ కోసం జారిపోతావెందుకు? వారి కోసం వీరి కోసం వెనకం చేస్తావెందుకు? అట్లా వద్దు. నీ ప్రభు నీకు వ్యక్తిగతంగా నీ జీవితానికి ఏం చేశాడో నువ్వు ఆ ప్రభుకి నమ్మకస్త్రాలవే నిలబడాలగా. ఒక వేశ్య అయినటువంటి రాహాబు అట్లా నిలబడింది. ఇంకా ఎంత కార్యాలో ఆమె దవారా చదువుదాం, ముందుకు వెళ్దాం. మరొక మాటను చూద్దాం, చూడండి యెషయా గ్రంథము, యెషయా గ్రంథము ఆ భాగాన్ని జాగ్రత్తగా అలాగే ఉంచండి, మన భాగాన్ని ముయ్యొద్దు. యెషయా గ్రంథము 42:8 చదవమ్మా, 42:8. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. దేవునికి రావలసినటువంటి స్తోత్రాలు, మహిమ, ఘనత ఆయనకి చెల్లిస్తున్నావా అమ్మా? మనం చెప్తున్నాడు దేవుడు, ఏమని చెప్తున్నాడు? యెహోవాను నేనే, ఇదే నా నామము. మనం అందరం ఎక్కడున్నాం? దేవుని నామములో ఉన్నాం, దేవుని నామములో ఉన్నాం. అది అది ఎవరు గ్రహించారండి? రూఢిగా రాహాబు గ్రహించింది. అందుకే అంటుంది, ఎంత చక్కగా మాట్లాడుతుందండి 11వ వచనము, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. దేవుని కార్యాలు విన్నామంటే గుండెలు ఏమైపోతాయండి? కరిగిపోతాయి. లాజరు చనిపోయినప్పుడు 4 దినాలు అయిపోయిందండి, అప్పుడు వచ్చారండి ఆయన యేసు ప్రభు వారు. మరీ వెళ్ళిపోయింది, మార్త వెళ్ళిపోయింది, ప్రభు ఇప్పుడు వచ్చావా నువ్వు? హరే, నువ్వు ఇక్కడ ఉండుంటే అసలు నా తమ్ముడికి మరణం వచ్చి ఉండేదా? ఇప్పుడు వచ్చావు ప్రభు, ఏం చేయగలం? ఇక ఏం చేయలేం అని వాళ్ళే చెప్పేస్తున్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? అది ఆయన అక్కడ కన్నీరు గారుస్తాడు, బాధపడతాడు, దుఃఖపడతాడు. నిజంగా వీళ్ళలో ఉండే అవిశ్వాసాన్ని బట్టి కూడా ఆయన బాధ కలిగి ఉంటుంది. అది ప్రభువా నువ్వు ఇప్పటికొచ్చావు, అయినా కూడా చేయగలవు అనేటటువంటి విశ్వాసము ఆయనతో ఉన్నా కూడా వాళ్ళకి రాలేదండి. అక్కడ సమాధి వద్దకు తీసుకుని నడవండి. ఎక్కడ సమాధి అంటే వాళ్ళు అంటారు, ఏమంటారు, ఎందుకు ప్రభువా వాసన, 4 దినాలు అయిపోయింది, ఇక అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం ప్రభువా అని అడుగుతారు. అది 4 దినాలు అయిపోయి కాదు, 40 దినాలు అయినా సరే దేవుడు నేనే దేవుడను, నేను గాక వేరొక. అది గుండెలు కరిగిపోయినాయి అంటుంది దేవుని కార్యాలు. లాజరు 4 దినాలు అయిపోయిన లాజరు లేవడము గుండె కరగడం కాదా అండి? ఎంత అద్భుతం కాదా అది? ఆయన కార్యములు నిజమే, గుండెలు కరిగి పిండి అయిపోతాయి అన్నమాట అండి.
నువ్వు మనం ఏ బాధలో ఉన్నా సరే ఆయన నీ భుజము తట్టి నీ వెన్ను తట్టి అమ్మా నువ్వు విడుదల పొందుతావు. అది అదండి ఆయనలో ఉండే గొప్పతనము. నీలో ఉండే పాపాన్ని వేలెత్తి చూపించడు. ఏ మనిషిలో మానవుల్లో ఉండే పాపాన్ని వేలెత్తి చూపడు ఆయన. అది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. కనికరము ఆయన కనికరము చూపేటటువంటి వాడు. అది దయ చూపేటటువంటి వాడు. మా గుండెలు కరిగిపోయినవి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏ మాత్రమును నో. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో నువ్వు సరైనటువంటి వ్యక్తిగా నిలబడ్డావంటే జాగ్రత్త, నీ ముందు ఎవరూ కూడా నిలబడి మాట్లాడే ధైర్యం ఉండదండి. అది నువ్వు వెచ్చగా అయినా ఉండు లేకపోతే చల్లగా అయినా ఉండు, నులివెచ్చని జీవితంలో ముందుకెళ్తూ ఉన్నావు అనుకో, నిన్ను ఎవ్వరూ లక్ష్య పెట్టరు. అది పైన ఆకాశమందు క్రింద భూమి యందు ఆయనే నిజమైన రక్షకుడు. నేనే దేవుడిని అంటున్నాడు, ఆయనే నిజ రక్షకుడు, ఆయన్ని నేను నమ్ముకుని ఉన్నాను. నా రక్షణ భాగ్యం ఆయనే నాకు అనుగ్రహించాడు, నన్ను లేవనెత్తాడు, నా పాపములు క్షమించాడు, నన్ను కడిగాడు, నన్ను తన కుమార్తెగా అంగీకరించి సంఘము సహవాసములో నన్ను ఒక అంగముగా చేశాడని నువ్వు ఎరిగిన దానివైతే నువ్వు ఎట్లుంటావు? ఆయన కొరకు నిజ నిలబడే వ్యక్తిగా ఉంటావు. అది అంతవరకు బాగానే ఉంది. అయితే ఆమె ఒకటి అంటుందండి. ఏమంటుంది? మరి ఏ మీ దేవుడు ఈ పట్టణం అంతటిని నాశనం చేయబోతూ ఉన్నాడు కదా, అయితే నేను మీకు ఇంత సహాయం చేశాను కదా, ఇప్పుడు మీరు కూడా నాకు ఏం చేయాలి? ఒక సహాయము చేయాలి. కోరుతూ ఉందండి. ఏం కోరుతుంది? వారిద్దరిని అడుగుతుంది, మీరు నాకు ఒక సహాయము. ఏంటా సహాయము? కింద చదవమ్మ. ఉపకారము చేయమని కోరుతుంది. 12 నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయండి. నేను మీకు ఉపకారం చేశాను కదా, మిమ్మల్ని దాచాను కదా, ఇప్పుడు మీరు నాకు ఏం చేయాలి? మీరు కూడా నాకు ఉపకారం చేయాలి. ఏం ఉపకారం అని చెప్తుంది? యేసయ్య మరి మీ దేవుడైనటువంటి యెహోవా ఈ పట్టణమును నాశనం చేసినప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నేను మరణించకుండా నా ప్రాణాన్ని నన్ను కాపాడాలి మీరు అని అడిగిందా అండి? అడిగిందా? ఏమ్మా ఏమడిగింది అక్కడ? ఏమడుగుతుంది? ఆమె కోరిన ఉపకారం ఏంటి? చదవండి మరొకసారి. నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన అనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రు వారికి, అంటే నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు సంతానం అందరూ వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని నాకు మీరు ప్రమాణము చేయండి. చూసుకోండి తనకి ఎంత విశ్వాసం ఉందో, దేవుణ్ణి ఎలా నమ్మిందో తన హృదయంలో. అమ్మా దేవుని యందు ఎంత నమ్మకత్వమో. అది తన క్రియలు వేరే ఉండొచ్చు, తన చేసే వేరే ఉండొచ్చు, తన పని, కానీ తన హృదయం అంతా యేసయ్యని నింపుకుందండి. అది నేను రక్షించబడమే కాకూడదు, మీరు ఏం చేయాలని నా తండ్రిని నా తల్లిని నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రులను వారికి కలిగిన వారందరినీ ఏం చేయాలట? జాగ్రత్త, చనిపోకుండా ఆ ఉగ్రతలో మరణించకుండా వారిని మీరు రక్షించాలి, రక్షించాలి. ఇది నా కోరిక. అయితే సరే వాళ్ళు అంటున్నారు, అల్లయ్యనమ్మా నువ్వు చెప్పినట్టు ప్రకారం మేము చేస్తాం. అయితే మేము ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఈ కిటికీకి నువ్వు ఒక ఎర్రని దారమును ఆనవాలుగా నువ్వు కట్టాలి. కట్టమన్నప్పుడు ఆమె ఒక ఎర్రని దారము తన కిటికీకి కట్టిందండి. ఆమె కిటికీకి కట్టినప్పుడు చూడండి, తర్వాత మాట చదువుకుందాం మనం. 6
ఆరవ అధ్యాయం 17వ వచనం చదవండి. ఈ పట్టణమును ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మమ్మిన మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఎవరు చెప్తున్నారండి? దైవజనుడికి. దైవజనుని దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ చెప్పారు, మేము వెళ్ళి చూసొచ్చాము, అక్కడైతే ఇట్లా ఉంది, యెహోవాకు అందరూ భయపడేలానే కనిపిస్తున్నారు, ఆయన ఉగ్రతకు అందరూ భయంగానే ఉన్నారు. అయితే ఒక వేశ్య, రాహాబ్ అనే వేశ్య మాకు మమ్మల్ని దాచి ఆమె ఈ ఉపకారాన్ని మమ్మల్ని కోరింది అని చెప్పి ఇవన్నీ చెప్పినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, అప్పుడు మిమ్మల్ని రాహాబ్ అనే వేశ్య మీకు ఉపకారం చేసి దాచినది గనక ఆమె ఇంటికి మాత్రము మీరు, ఆమె ఇంటి వారందరినీ మాత్రం మీరు ఏమంటున్నాడు, పంపిన దాచిపెట్టాను గనక ఆమెయు ఆమె ఇంటినున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు బ్రతుకుదురు. ఆమెలో ఏముందండి? యాకోబు రాసిన పత్రిక ఒకటి మాట చదువుదాం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదువమ్మా. చదువు. అటువలనే రాహాబను వేశ్య కూడా దేవతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలాయనని ఎంచబడెను. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమో. చూసుకోండి, ఆమె క్రియలో చూపించింది నేను యేసయ్యను ఎంతగా ప్రేమిస్తుందో, యేసయ్యకి తన హృదయంలో ఎంత స్థానం ఇచ్చిందో, దేవుడంటే తనకి ఎంత ప్రేమో, దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇచ్చుట ద్వారా అక్కడ క్రియ రూపంలో చేయుట ద్వారా ఆమె ధన్యురాలైపోయిందండి. అర్థమవుతుందా? యేసయ్యకి నాకు చాలా ఇష్టమండి, నేను మందిరానికి వెళ్తానండి వస్తానండి, నో. దేవుడు అంటున్నాడు క్రియలు లేని విశ్వాసమో మృతం. మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో అది క్రియ రూపంలో కనిపించాలి. క్రియ రూపంలో కనిపిస్తేనే అనేకులు నిన్ను ఒప్పుకుంటారు. అది కూడా దేవుడు మెచ్చేటటువంటి కార్యం అన్నమాట. క్రియ ఉండాలి, పని ఉండాలి. అక్కడ నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తూ ఉన్నావో, దేవునికి ఎంత లోబడి విధేయురాలయ్యి ఉన్నావో, క్రియ లేకపోతే క్రియలు లేని విశ్వాసం ఏమైపోద్దట? మృతము. నువ్వు మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు క్రియలు చేయాలి, దేవుడు ఇష్టపడే కార్యాలు చేయాలి. దేవునిలో నేను ఏ రకంగా నేను ఏ సహాయపడగలను, ఏ పని చేయగలను, దేవునికి నేను ఎలాగా, దేవుని ఆలయాన్ని ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు నీ క్రియల రూపంలో తెలియపరచాలి. అది నీ పొరుగు వారిని ప్రేమించడమే కావచ్చు, నీ ఇంటి వారందరిలో నీ బిహేవియర్ కావచ్చు, ఏదైనా సరే నీలో ఒక రూపమో ఒక మార్పు నీలో ఉంటేనే కానీ ఎవరు కూడా నిన్ను, అది నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను మందిరానికి వెళ్తున్నాను వస్తున్నానంటే నో, కుదరదు. కానీ రాహాబు అట్లా చేయటాన్ని బట్టి, దాని కింద ఇంకో మాట చదువుదాం చూడండి, ఇదే యెహోషువా 6వ అధ్యాయము 25వ వచనం. టైం అయిపోతుంది. రాహాబను 25వ వచనం 6:25. రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. చూసారా ఎంత గొప్ప, అసలు ఆమె ఏ స్థితికి వెళ్ళిందో. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఎక్కడున్నటువంటి రాహాబమ్మ వేశ్య ఆమె ఎందులోకి ఎక్కిందో చూడండి. ఆమె పేరు 1వ అధ్యాయము 5-6 వచనాలు చదవమ్మా. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును. చూసారండి, ఆమెలో నుంచి ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారండి? ఒక రాహాబు, ఒక వేశ్య దేవుని ఎరిగి దేవుని అంగీకరించి ఒక మంచి క్రియ, మంచి క్రియ, అది ఎంత గొప్ప క్రియ అంటే
అది యెహోషువకు చెప్పగానే ఎంత ఆనందపడిపోయాడో యెహోషువ. ఒక దైవజనుడ మనస్సును గెలుచుకుంది, చాలా సంతోషించి. అది ఒక దైవజనుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఒక వేశ్య వారికి ఒక చక్కని సపోర్ట్గా నుంచొని వాళ్ళని దాచి వాళ్ళకి సహాయపడింది కష్టకాలమందు. వారికి చేసినటువంటి మేలు అది. మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుడికి మెచ్చే రీతిలో, దేవుని గణపరిచే రీతిలో, దేవుడు మనని చూసి ఎంతో సంతోషించే రీతిలో మన క్రియలు ఉండాలండి. అది ఏదో వచ్చడం వెళ్ళడం, ఏదో మారు మనసు పొందాం, పాపక్షమాపణ పొందాం, నీటి బాప్తిసం పొందాం, ఇక మేము ఇట్లానే ఉంటామంటే కాదు. కానీ మన జీవితంలో ప్రభువా నన్ను ఎలాగా వాడుకుంటావు నాయనా, నన్ను ఎలా వాడుకుంటావు, ఒక గరిటగానా, ఒక గిన్నెగానా, ఒక స్పూన్గానా, ఒక రైస్ కుక్కర్గానా, ఎట్లా వాడుకుంటావు నన్ను నీ మందిరంలో, నీ పనిలో. అది దేవుని కొరకు నిన్ను నువ్వు తగ్గించుకునే జీవితము, దేవుణ్ణి హెచ్చించే జీవితము, ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. అసలు మన ప్రభు కొరకు మనం కష్టపడుతున్నామా అండి? దేవుని సేవ కొరకు ఏమన్నా కష్టపడుతున్నామా? మన కొరకే దినమంతా ప్రయాసే, మన కొరకు దినమంతా ప్రయాసే. అది ఈ కరోనా రావడం కాదు కానీ ఇంకా సోమరితనం వచ్చింది, లేజీతనం వచ్చిందండి. అసలు దైవ భక్తి లేదు, భయం లేదు, అసలు చెప్పాలంటే ప్రార్థనా జీవితం అస్సలే లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక జాగ్రత్త కలిగి ఆ రాహాబును మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఆమె నీకు ఇష్టమైన కార్యం చేసింది నాయన, ఎంత ధన్యురాలైపోయింది తండ్రి. ఆమెలో నుండి ఎవరెవరు వచ్చారండి? సల్మాను నయస్సోను కనిన సల్మాను, రాహాబునందు బోయాజును కనెను. రాహాబ్ ఎవరిని కంది? బోయాజు. రూతును వివాహం చేసుకున్నవాడు ఎవరు? బోయాజు. రూతులో నుంచి చూడండి, ఓబేదు, ఓబేదులో నుంచి యెష్షయి వచ్చాడు, యెష్షయిలోంచి దావీదు, దావీదులో నుంచి ఎవరు వచ్చారండి? యేసుప్రభు వారు వచ్చారు. ఎంత ఆశీర్వాదము, ఎంత కృప! ఎక్కడని స్త్రీ అండి, ఎక్కడికి వెళ్ళిందండి అమ్మ? మనం ఎక్కడేసిన గొంగళ అక్కడేలా ఉన్నాం. ఎంత ఆశీర్వాదంలోనికి మనం కూడా రావాలంటే జ్ఞాపకం పెట్టుకోవాలి, మంచి ప్రార్థనా జీవితము, ఆత్మీయమైన జీవితము. పాపాత్మురాలైన స్త్రీ, సమరయ స్త్రీ వెళ్ళి వాక్యం చెప్తుంటే ఎంతమందో యెషయి దగ్గరకు వచ్చారట. ఎందుకు వచ్చారు చెప్పండి? ఐదుగురు భర్తలు కలిగిన స్త్రీ వెళ్ళి వాక్యం చెప్తే ఎవరైనా వింటారండి? వింటారా? వేసి వెళ్ళి వాక్యం చెప్తే ఎవరైనా వింటారా? వింటున్నారు, వింటున్నారు కదా, వాక్యం చదువుతున్నాం కదా మనం. మరి మనం చెప్తుంటే ఎందుకు రావట్లేదు? ఒక సహోదరి అంటుంది మొన్న, మన సహోదరి, నేను బైబిల్ గ్రంథం పట్టుకొని వస్తుంటే పరిగెట్టుకుని ఒక ఇంకో సహోదరి వచ్చి, అమ్మ మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారా, నా కొరకు ప్రార్థన చేయరా అని చెప్పిందట. అప్పుడు ఆ సహోదరి అనుకుందట, నేను ఇన్నిసార్లు గుడికి వెళ్ళాను కదా, పుళ్ళు ఏంటి పళ్ళు పూలు పట్టుకొని, అప్పుడు నన్ను ఎవరు గుడికి వెళ్తున్నావు కదా నా కోసం దండం పెట్టుకుని రా అని అనలేదే. కానీ దేవుని మందిరానికి వెళ్తుంటే బైబిల్ పట్టుకొని, నా కొరకు నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా, నా కొరకు ప్రార్థన చేయవా అని అడిగారు. ఇన్ని సంవత్సరాలు నేను గుడికి వెళ్ళిన తిరిగిన అన్న రోజులు నన్ను ఎవరు అడగలేదే. అంటే నిజంగా ఇది దేవుడు, నిజమైన దేవుడని గ్రహించబట్టే కదా, ఈ దేవునిలో జీవం ఉందని గ్రహించబట్టే కదా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఉన్నాయని గ్రహించబట్టే కదా అని ఆ సహోదరి ఎంతో సంతోషమైపోయింది, ఆనందమైపోయి నాకు చెప్తుందండి. నిజమే, మీరు ఎప్పుడైనా గమనించారా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీకు ఎవరైనా సరే నా కొరకు ప్రార్థన చేయండి. అమ్మాజీ గారు వస్తుంటే అందరూ నిడదవోలు సెంటర్లో మందిరానికి వెళ్తున్నారా, మా కొరకు ప్రార్థన చేయరా, మా కొరకు ప్రార్థన చేయరా, మా కొరకు ప్రార్థన చేయరా అని ఎంతోమంది అండి నన్ను అడుగుతూ ఉన్నారు. నేను ఇంట్లో ఉంటే నన్ను ఎవరైనా అడుగుతారా? నన్ను ఎవరు అడగరు. ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నేను ఎప్పుడైతే బయటకు వస్తున్నానో ఇదే నీకు సాక్ష్యము, నువ్వు దేవుని కుమార్తెవని. లాస్ట్ అండ్ ఒక్క వచనం చదివి ముగించేస్తాను. హెబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఈ మాట చదివి నేను ముగిస్తాను. హెబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదవండి అమ్మా, ఒకరు స్పష్టంగా చదవండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చూసారా, విశ్వాసమును బట్టి వేగుల వారిని ప్రేమతో ఆతిథ్యం ఇచ్చి చేర్చుకుందండి ఆ సహోదరి. నీ ఇంటికి ఎవరైనా దేవుని బిడ్డలు వచ్చారంటే ప్రేమతో ఆతిథ్యం ఇవ్వి, ప్రేమతో నువ్వు ఆహ్వానించు, ప్రేమపూర్వకంగా. నువ్వు నీ దగ్గర ఏమీ లేకపోయినా గ్లాసులు మంచినీళ్ళు ఇవి, దేవుని దృష్టిలో అదే
ఎంతో విలువైనటువంటిది. అర్థమవుతుందమ్మా? అది అది నేర్చుకోవాలి. మారు మనసు ఉండాలండి. బాప్తిసం పొందామంటే కాదు, నాకు ఈమంటే ఇష్టం ఉండదు, నాకు ఆమంటే ఇష్టం ఉండదు, ఆమె వచ్చింది నేను చేయలేను, ఈమె వచ్చింది నేను పెట్టలేను, ఆమె వచ్చింది నేను ఉండమనలేను. నో, ఆమె దేవుని కుమార్తె, నీ వద్దకు వచ్చింది, నువ్వు ఏం చేయాలి? ప్రేమించు. వారు ఎవరో గ్రహించింది వేశ్య. ఆమె మనస్సు ఆలోచనలు వేరే ఉండొచ్చు కదా, అట్లాంటి మనస్సు ఉందండి, కానీ ఆమె పని అదే. కానీ ఆ మనస్సును ఎందుకు తెచ్చుకోలేదు? ఆ వ్యక్తులు ఇద్దరినే చూసి వారు దేవునికి సంబంధించిన బిడ్డలు. నీ ఇంటికి ఎవరొచ్చినా అట్లాంటి ప్రేమపూర్వకమైన ఆహ్వానము, ఆతిథ్యము నీవు ఇచ్చావంటే తప్పకుండా నీ ఫలము పరలోకమందు దాచబడి ఉంటుంది. చూసారండి, మాట మరొకసారి చదువుదాం, అందరు కలిపి చదవండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపక. అది అవిధేయులతో పాటు ఏమండి, ఆ పట్టణం అంతా ఉగ్రత వచ్చిందండి, అందరూ చనిపోయారు. పట్టణం అంతా కాల్చి బూడిది చేశాడండి దేవుడు. ఒకే ఒక్క కుటుంబము ఎవరది? రాహాబు. తను రక్షించబడమే కాకుండా ఎవరిని రక్షించుకుంది? తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. ఆ భారము మీరందరికీ కలిగి ఉండాలి. మీరు రావడము వెళ్ళిపోవడము కాదు. అర్థమవుతుందా? అరే నా భర్త పరిస్థితి ఏంటి, అరే నా బిడ్డల పరిస్థితి ఏంటి, అరే నా భార్య పరిస్థితి ఏంటి, అరే నా అన్నదమ్ములేంటి, నా అక్క చెల్లెళ్ళు ఏంటి, వారు దేవునిలో లేరు. దేవుని ఉగ్రతకు పాత్రలు కాకూడదు. నిత్య నరకాగ్నికి వాళ్ళు వెళ్ళకూడదు. నేను పరలోక రాజ్యంలో ఉండి వారి నిత్య నరకాగ్నిలోకి వెళ్తే ఎంత బాధ, ఎంత దుఃఖము, ఎంత వేదన. నీ బిడ్డలను, నీ కుటుంబము సమస్తము, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదమంటున్నాడు దైవజనుడు యెహోషువ. నువ్వు ఒక్కదానివే వస్తే సరిపోదు, నీ కుటుంబం కొరకైన భారముతో కన్నీరు కార్చు దేవుని సన్నిధిలో. నువ్వు విడుదల పొందుతావమ్మా, దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు. ఆమె తన వారిని రక్షించుకున్నట్టు నీ కుటుంబాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు, నడిపిస్తాడు. అటు భారంతో ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి ప్రభువా, చక్కటి సందేశాన్ని మీరు అనుగ్రహించారు. మేము కూడా తండ్రి లోకంలో నీ కొరకు ఆలోచన తలంపు కలిగి ఉండి మా ముందుకు వచ్చే ప్రతి దైవ సంబంధమైన దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా మేము ప్రత్యుపకారము నందునట్లు సహాయపడండి. కొద్ది సమయం ప్రభువా మేము మౌన ప్రార్థనకు వెళ్తుండగా సహాయపడమని అదలని యేసు నామములో అతి వినయముగా దీనిలమై ప్రార్థన చేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది సమయం మనం మౌన ప్రార్థనలో వెళ్దాం. మౌన ప్రార్థన.
ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, నిజమే మేమందరము నీ బిడలము తండ్రి. ఈ లోకములో ఇట్లాంటి అవకాశాన్ని ఇస్తా రాహాబుకి ఇచ్చా తండ్రి. ఆమె తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా అందరూ రక్షించబడ్డారు. ఆమె కూడా రక్షించబడింది. ఎంత గొప్ప ధన్యత తండ్రి. మాకు కూడా ఇవ్వండి ప్రభువా. మేము నీ దగ్గరికి వచ్చా తండ్రి, మేము నీకు ఏమి ఉపకారం చేయాలి, మేము నీకు ఏం చేయాలి, ఏమి కోరుతున్నావు మా నుండి, అది మేము కనిపెట్టుకుంటూ సమయం వచ్చినప్పుడు చేయగలిగితే గొప్ప వాటిని ప్రభువా మేము పొందుకోగలుగుతాం. వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. వీరు ఏది అడుగుతున్నారో ఈ రాత్రి నీ దగ్గర ఏది అడుగుతున్నారు, ఆమె అంటున్నది నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి నాకు కూడా చేయండి అని. ఈ బిడ్డలు కూడా అడుగుతూ ఉన్నారు ఉపకారం నీ యొద్ద నుండి, వీరికి కూడా మీరు అనుగ్రహించమని పేరు పేరున జ్ఞాపం చేసుకుంటున్నా మా ప్రభువా. సింగవరం ఆ కొండలరావు గారిని అరుణమ్మను జ్ఞాపం చేసుకుంటున్నా. దయతో ప్రభువా అపవాదిని గద్దిస్తూ ఉన్నా, బంధిస్తూ ఉన్నా. వారికి అవకాశం ఉన్నప్పుడు నీ సన్నిధికి వచ్చి యేసు ప్రభువా కరుణించమని ప్రాధేయపడుటకు సహాయపడను. ఇంకా నువ్వు నీ బిడలు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారు ఏం అడుగుతున్నావు అవన్నీ కూడా నెరవేర్చండి, నెరవేర్చండి, చేయండి. మేము అయోగ్యులుగా ఉన్నా యోగ్యులుగా చేయండి, సహాయపడండి ప్రభువా. ఈ రాత్రి మరి ఫలహారమును అందిస్తున్న మీద ఆశ్రయాలు బట సచితమ్మ గారిని, వెంకటేశులను జ్ఞాపం చేసుకుంటున్నా. అమ్మలు గర్భవతిగా ఉన్నది, సహాయపడండి. తన యజమాని దుర్గారాన్ని జ్ఞాపం చేసుకునండి, రాజేష్ బాబుని జ్ఞాపం చేసుకునండి. ప్రభువా నువ్వు ఆకాశమందు దేవుడివే, భూమి మీద దేవుడివే, భూమి కింద ఉన్న వారికి కూడా దేవుడివే. చాలా స్పష్టంగా మాకు కనబడుతున్నది పరిశుద్ధ గ్రంథంలో. అట్లాగ మేము అందరము నమ్మి నీ ద్వారా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా పొందుకోగలుగునట్లు సహాయపడమని మా ప్రభును రక్షకుడును నజరేయుడైన యేసు నామములో అతి వినయముగా దీనిలమై ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మకయు సహవాసము, సంతోషము, ఉపకారము, మేలు, క్షేమము మనకందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్య జానులలో ధన్యత చూపుచు, అన్య జానులలో ధన్యత చూపుచు. అల్లెలుయా స్తుతి గానము చేసేదా, అల్లెలుయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ప్రైజ్ లా రండి బాబు, తొందరగా ఇచ్చిందా దొరకదు.